హాయ్ ఫ్రెండ్స్, చింతపండు పురుగు పట్టుకోకుండా సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నిల్వ ఎలా పెట్టుకోవాలి, చింతపండు గింజలు ఈజీగా ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఇది మా చింత చెట్టు ఫ్రెండ్స్, అన్ని చెట్లు నరికేశారు, ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ చెట్లో కాయలు రాలిపాలి. మా అక్క వాళ్ళ అబ్బాయి ఎక్కడ చెట్టు. కాయలైతే కొన్నే పడ్డాయి ఫ్రెండ్స్, ఇంకా పండాల్సి ఉంది. పండిన వరకు అయితే పడ్డాయి. మా నాన్న వాళ్ళని మా అన్నయ్య వాళ్ళని తర్వాత రాలుకోండి, ఉన్నాయి అయితే నేను తీసుకెళ్తా అని చెప్పాను. అక్కడ కాదు, ఇటు దాదా వీడియో ఇటు తీస్తాడు రా. హలో, ఇటు చూడు, ఇక్కడ కనిపిస్తుంది మా నాయనమ్మ, నేను, అక్షయ, మా అన్నయ్య వాళ్ళ చిన్న అబ్బాయి, మా నాన్న వీడియో తీస్తున్నారు. ఎందుకలు రాల్చిన వెంటనే పొట్టు తీస్తే రాదు, చింతపండు చేతికి కదుక్కుంటుంది. కానీ నేను మళ్ళీ 2 డేస్లో హచ్వాడి వెళ్ళాలి, పొట్టు తీసి గింజలు తీసి అంటే లేట్ అవుతుంది అని చెప్పేసి వెంటనే తీస్తున్నాం, కానీ రావడం లేదు. సరే, ఒకరోజు ఎండిన తర్వాత తీద్దామని చెప్పేసి చిన్న చెట్టు కింద చల్లగాలి కూర్చున్నాము. ఈ ప్లేస్ అంతా మా అన్నయ్య వాళ్ళది, ఇక్కడ మా ఊరు పిల్లలు వాలీబాల్ ఆడతారు. ఇక్కడ కూర్చున్నప్పుడే మా ఇంటి పక్కన మా పెద్దమ్మ కొడుకు వాళ్ళు వాళ్ళ చెట్టుకి కాయలు రాలుతున్నారు. వాళ్ళైతే ఒక బత్త వచ్చేసి 700 అమ్ముతున్నారు. మేము వెళ్ళి ఏరాము, ఏరినందుకు మాకు కొన్ని కాయలు ఇచ్చారు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎండేసాను. ఎండేసిన తర్వాత చింతకాయలని ఒక కర్రతో కొడితే పొట్టు ఈజీగా వచ్చేసింది. ఇట్లా పొట్టు తీసిన తర్వాత గింజలు తీసే టైం లేదు, నేను హైదరాబాద్ వచ్చేసరికి తీద్దామని వచ్చేసాను. నేను ఇదైతే తీసాను నా కోసమే కాబట్టి నేను మామూలుగా ఇలా విత్తనాలు ఇట్లా తీసుకున్నాను. ఇలా కాకుండా షాప్లో అమ్మే చింతపండు ఎలా తీస్తారు అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇట్లా మామూలుగా తీసుకోండి, తీసిన తర్వాత ఇదంతా ఇది మొత్తం తీసేసుకొని అందులో ఒక డబ్బాలో వేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి ప్లాస్ ఒక్క నుంచి ఉండు నాన్న, చూపించవద్దు. అదే ఇదైతే మనం షాప్లలో చూస్తాం తీస్తారు, అదే తీస్తారు చూపిస్తాను. చింతపండు ఎండబెట్టిన తర్వాత అది ఎండాక దాన్ని తీసుకొచ్చి ఒక రాయి తీసుకోవాలి. పల్లెటూరులో అయితే రాయి ఉంటుంది, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాయి ఏమి లేదు కాబట్టి దీని మీద మీకు చూపిద్దామని చెప్పేసి దీని మీద చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, లేనా దాన్ని ఇలా కొట్టుకోవాలి. అల్లు చీమకాయ తీసుకుంటే ఇలా వస్తుంది, దాన్ని ఇలా మాట తీసుకోవాలి. రాయి మీద అది ఒక పెద్ద రాయి మీద అయితే మంచిగా వస్తుంది, కానీ దీని మీద ఇది కొంచెం ముందుగా కుదరట్లేదు, అందుకే చూపిస్తున్నా చూడండి. ఇలా ఇక అన్ని ఇట్లా వేసుకొని ఇట్లా దగ్గరికి ఇట్లా అనుకుని అమ్ముకుంటారు, ఒక దాని మీద ఒకటి ఇట్లా వేసుకుంటారు, ఇట్లా వేసుకుంటారు. ఇప్పుడు వచ్చింది సార్ అంటే ఇందాక మొత్తం మరి వెలుగు కనిపించిందా, అంటే వీడియో చూపించి వచ్చేస్తాయి ఇత్తనాలు ఇట్లా వచ్చింది కదా, దాన్ని ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకొని ఇట్లా పేర్చుకోవడం, ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత ఇట్లా వేసుకొని 1/4 కిలో kg అట్లా ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు, అమ్ముకునేవాళ్ళు. నాకు అదేం అవసరం లేదు, నేను ఇంట్లోనే కాబట్టి నాకు ఇక్కడ సిటీలో ఒక రాయి దొరకదు. అంటే ఇట్లా ఒక రాయి తీసుకొని ఇదనే కాదు,
మామూలుగా కర్రలు ఉంటాయి కదా, కర్రలతో కూడా చుట్టుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. తర్వాత ఇదంతా తీసుకొని ఈ చిక్కన్ తీసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ డబ్బాలు వేసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, కవర్ అనుకో సరే, ఇలాంటి కవర్లోనైనా వేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో వేసుకుంటే కలర్ పోదు, లేదు మేము డబ్బాలు వేసుకుంటాం కలర్ పోయినా పర్లేదు, డబ్బాలు వేసుకొని బయట పెట్టుకుంటాం అనుకుంటే ఇది ఇట్లా తీసేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. మళ్ళీ స్టీల్ ఇలాంటి వాటిల్లో పెట్టుకోకూడదు, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితేనే పాడవకుండా ఉంటుంది. ఇది పార్చింది పండు కాకపోతే కొత్త చింత పండు కలర్ ఉందని అనుకుంటాం, కానీ దానికంటే టేస్ట్ పార్చింది పండు అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇది పురుగు పట్టదు, పురుగు పట్టకుండా ఉండాలని ఇలా చేయాలి. ఇదిగోండి ఇది నల్లగా ఉంది, కాకపోతే ఇది కూర ఉండేది చాలా టేస్ట్ ఉంటుంది. దీనికంటే ఇదే బాగుంటుంది. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్నాను, అప్పుడు మాకు చెట్లు ఉన్నాయి బాగా తెచ్చుకున్నాను. 2 ఇయర్స్ సరిపోయింది, ఇక ఇది కొంచెం ఉంది లాస్ట్కి వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మొన్న మేము మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది తీసుకొచ్చుకున్నాను. అప్పుడు చాలా చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ చెట్లు అనేది నరికేసాం, ఒక చెట్టు ఉంది ఆ చెట్లుది ఇక తీసుకొని వచ్చాను. కొంచెం మాకు 1 ఇయర్ సరిపోయిన తర్వాత మళ్ళీ ఏది తెచ్చుకోవచ్చులని కొంచెమే తీసుకొచ్చుకున్నాయి. ఈసారి అయితే ఇట్లా నిల్వ చేసుకుంటే బాగుంటుంది, పురుగు పట్టుకోకుండా ఉంటుంది. ఒకవేళ లేదు మాకు కలర్ పోకూడదు అనుకుంటే ఇలాంటి కవర్లలో కానీ లేదంటే ఇలాంటి చిన్న ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిలలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కలర్ పోదు, నిల్వ ఉంటుంది. 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది, పురుగు పట్టదు. వాటర్ పడుకోకుండా చూసుకోవాలి, వాటర్ పడిందంటే మళ్ళీ పురుగు పట్టింది. అలాగే ఈ గింజల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ వేరే వీడియో తీస్తాను, చూడండి.